ఇటివల జరిగినటువంటి హుజూరాబాద్ ఎన్నికల్లో హుజూరాబాద్ రైతులు హుజూరాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈటల రాజేందర్ గారి ఎన్నిక టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబంలో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రకంపనలు జరుగుతా ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను కాదని నేను వద్దన్నా నేను కాదన్నా హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్ గారిని గెలుపిస్తారా అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణితో హుజూరాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఫలితాలు వెళ్ళినటువంటి మరుసటి రోజు నుంచి వారు వివరిస్తున్నటువంటి తీరు తెలంగాణ సమాజము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఎదిరించినా ఎవరు వ్యతిరేకించినా వారు సహించేటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారికి కేసీఆర్ కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రజలు గాని తెలంగాణ ఉద్యమకారులు గాని తెలంగాణ సమాజం గాని అందరూ బానిసలుగా ఉండాలి తప్ప జీ హుజూరు అనాలి తప్ప ఎవరు ప్రశ్నించవద్దు ఎవరు మాట్లాడవద్దు ఎవరు నిలదీయవద్దు అన్యాయాన్ని అడ్డుకోవద్దు అనే ధోరణితో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ఫలితాలు వెలువడినటువంటి మరుసటి రోజు నుంచి వివరిస్తా ఉన్నారు ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వివరిస్తున్నటువంటి తీరు మాట్లాడుతున్నటువంటి విధానం ఉపయోగిస్తున్నటువంటి భాష తీసుకొస్తున్నటువంటి అనేక అంశాలు ఆయన అవలంబిస్తున్నటువంటి చర్యలు పూర్తిగా దిగజారుడుతనంతో ఉన్నాయి దివాలాకోరు విధానంతో ఉన్నాయి ప్రజలు అసహించుకునే విధంగా ఉంది తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు అసహించుకుంటున్నారు బాధపడతా ఉన్నారు ప్రధాని పైన వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన అబద్ధాలతో అసంబద్ధమైనటువంటి విషయాలతో విషం కక్కుతా ఉన్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించే విధంగా ముఖ్యమంత్రి పదవి యొక్క గౌరవాన్ని దిగదార్చే విధంగా వివరిస్తా ఉన్నారు కొత్తగా చూస్తా ఉన్నాం అబద్ధాలు మాట్లాడడము భయపెట్టివ్వడము హింసకు దాడులకు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారే రాజ్యాంగ విరుద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అంశానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి గారు మస్ అయిపోతారు కనబడరు ఉండరు అనే విధంగా రెచ్చగొట్టే విధంగా బెదిరించడం పూర్తిగా అధికార దుర్వినియోగానికి అద్దం పడతా ఉంది.